నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ శుక్రవారం పూట మహిళలు అమ్మవారిని నిష్ఠతో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఆ రోజున దుర్గాదేవిని ఆలయాల్లో సందర్శించుకునే వారికి పుణ్య ఫలితాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. శ్రావణ శుక్రవారం ఉదయమే ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో దివ్య సుందరంగా అలంకరించుకోవాలి. మహిళలు అమ్మవారి ఫోటోకు గాని, ప్రతిమకు గాని మల్లె పువ్వులు, కస్తూరి, జాజి పువ్వులను సమర్పించి అనంతరం చక్కెర పొంగలి, అటుకులు పాయసంతో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కర్పూర హారతులు సమర్పించుకోవాలి. పూజ అనంతరం మంగళసూత్రంలోని పసుపు తాడును మార్చుకోవడం చేస్తే ఐదవతనం ప్రాప్తించి సుఖ సంతోషాలతో జీవిస్తారని పండితులు అంటున్నారు. అంతేకాకుండా శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో నేతితో దీపం వెలిగించిన వారికి ఇతిబాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు నెరవేరతాయని వారు చెప్తున్నారు. అందుచేత శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారి దేవాలయాలను సందర్శించడం శ్రేయస్కరం. ఇంకా మహిళలు పసుపు, కుంకుమలను ముత్తైదువులకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని పండితులు అంటున్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.